హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ నేనైతే చాలా రోజుల నుండి బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు. దానికి మేజర్ రీజన్ వచ్చి అసూ అయితే లేదు కదా, వీడియో షూట్ చేసే వాళ్ళు లేరు, అండ్ అదేవిధంగా కంటెంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అనమాట. సో దాని రీజన్స్ వల్ల మేమైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. ఈరోజు ఒక బ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇది దగ్గర 4-5 డేస్ బ్లాగ్ అనమాట. అండ్ గత సాటర్డే నుండి ఈ సాటర్డే వరకు జరిగిందంతా కలిపేసి, ఒక వీక్ మొత్తం కలిపేసి చాలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది. అండ్ నైట్ అయితే మేము ఎవ్రీ సాటర్డే మేము టిఫిన్ అయితే చేసుకుంటాం. ఈసారి చపాతీలు అయితే చేసుకున్నాం అనమాట, చపాతీలు అండ్ బంగాళదుంప కూర. అండ్ నేనైతే ఇక్కడ కలుపుతున్నాను. అమ్మ ఇవన్నీ పెట్టేస్తే నేను అక్కడ చూసుకుంటాను అనమాట. అమ్మ టైలరింగ్ చేస్తుంటుంది, సో అందుకే నేను ఇక్కడ కొంచెం చూస్తుంటాను. అంటే వర్క్లో ఉంటుంది కదా, సో మనం కొంచెం హెల్ప్ అయితే చేస్తాము. సో మీరు తప్పుగా అనుకోవద్దు, అబ్బాయిలు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది మీరు అనుకోవద్దు. బట్ ఏంటనంటే కొంచెం హెల్పింగ్గా ఉంటారన్నమాట. చపాతీలు కాల్చాలంటే నేను 4 తింటాను, మా అమ్మ అయితే 3 తింటుంది, మా నాన్న 2 తింటారు. సో ఇన్ని కాల్చాలనంటే అక్కడ నించుని అలాగ కాల్చాలంటే కష్టం కదా. సో అందుకే మా అమ్మ అయితే పాము తింటే నేనైతే కాల్చేస్తుంటాను అనమాట, కొంచెం హెల్పింగ్ ఎంతో కొంత. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు ఫిష్ ప్యాకింగ్ పార్సల్స్ అయితే ఉన్నాయి. సో అవి వేయడానికి అయితే నేను ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 అయితే లెగిసి సో ప్యాకింగ్ అయితే చేశాను. అండ్ చాలామంది చెప్తున్నారు ఏంటనంటే, సో కష్టపడి, ఐ మీన్ మీరేం కష్టపడకుండా ఇలా అయితే మీరు కూర్చొని తింటున్నారన్నట్లు మాట్లాడుతున్నారు కదా. సో ఈ ఫిష్ బిజినెస్ అనేది అంత ఈజీ పని ఏం కాదు, ఇది కూడా చాలా టఫెస్ట్. ఎందుకనంటే మనకి 24 అవర్స్ వర్క్ ఉంటుంది అనమాట, ఒకరోజు వర్క్ ఉండదు అని ఉండదు. వాటర్ చేంజెస్ అవ్వచ్చు, ప్యాకింగ్స్ అవ్వచ్చు, ఈ పార్సల్స్ అనేవి మళ్ళీ తీసుకెళ్ళి వేరే ఊర్లో వేయాలి. సో చాలా దల్లప్పులు ఉంటాయి. అయినప్పటికీ అంత చేస్తేనే మాకు ఒక పార్సల్ మీద ఒక 300-400 అయితే వస్తుంది. సో ఆ 300-400 గురించే చాలా కష్టపడతాము. సో ఎందుకనంటే ఒక్కొక్కసారి మరి తప్పదు కొన్ని విషయాల్లో. అండ్ నా ప్యాకింగ్కి సంబంధించిన సామాన్లు అన్ని ఇందులో ఉంచుతాను, అంటే లైక్ ప్లాస్టర్స్ అన్నీ అయితే ఇందులో ఉంచుతాను. మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగడం అలవాటు, ఇది రెండో టీ. సో రోజుకి 3 సార్లు నేను టీ తాగుతున్నాను, అండ్ మార్నింగ్ 2 సార్లు అండ్ ఈవినింగ్ 1 సారి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నైట్ చేసిన చపాతీలు ఒక 2 ఉంటే మార్నింగ్ అయితే తినేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కూడా సాటర్డే ఏంటంటే నైట్ ఒక 2-3 ఎక్స్ట్రా చేసుకొని అవి మేము మార్నింగ్ అయితే తింటాము. చపాతీలు అయితే నాకు చాలా ఇష్టం. టిఫిన్స్లో అన్నిటికన్నా ఫేవరెట్ ఏంటి అని అంటే చపాతీ. చపాతీ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఒక ఎన్నైనా తినేస్తాను అన్నట్టు ఉంటుంది నాకు. సో అంత ఇష్టము, కానీ లిమిట్లో తినాలి కదా అని తినేసి నేనైతే షాప్కి అయితే వచ్చాను. షాప్లో మార్నింగ్ సరికి కూర్చొని నాకు కొన్ని వర్క్స్ ఉంటాయన్నమాట, వాటితో పాటు అండ్ జెరాక్స్లు, సో నామినేషన్స్ ఇవి కూడా చేస్తాను. ఆ రోజు అయితే వర్షం పడింది, క్లైమేట్ అనేది ఇలా ఉంటుంది. సో శ్రీకాకుళం దగ్గర సీతంపేట అనే చిన్న విలేజ్. సో ఈ విలేజ్లో ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అండ్ అదేవిధంగా వర్షపు తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ఏజెన్సీ ఏరియాస్లో అన్ని తీవ్రతలు ఎక్కువే. నైట్ అయితే వర్షం పడుతుంది, శ్రీరామ కళ్యాణం అయితే అవుతుంది అనమాట ఈవినింగ్ టైం. ఈరోజు శ్రీరామనవమి కదా, సో వాయిస్ మ్యాక్సిమం వినిపిస్తుంది తెలియదు. చూడండి బయట అయితే మీకు చూపిస్తాం, వర్షం పడుతుంది షాప్ బయట అయితే. సో 2 రోజులు వర్షం అయితే పడుతుంది, బట్ టెంపరేచర్స్ మాత్రం 40 డిగ్రీస్ వరకు ఉన్నాయి. చాలా తీవ్రమైన ఇదైతే ఉంది అంటే వేడి. నేను మీకు చెప్పాను కదా అన్ని రోజులు బ్లాగ్ కలిపేసానంటే ఇది నెక్స్ట్ డే అనమాట. సో 3rd డే. సో ఆ రోజు గోధుమ పిండి అట్టయితే మా అమ్మ చేసింది, అండ్ సోడిపిండి గోధుమ పిండి 2 కలిపేసి అట్టేసింది. ఇది హెల్త్కి మంచిది అని చెప్పి తిన్నాను అనమాట. అండ్ సాయంత్రం వచ్చి నేను ఒక పార్సల్ అయితే నాకు కేరళ నుండి రావాల్సి ఉంది, అది తెచ్చుకోవడానికి కొత్తూరు వెళ్ళాను. వంశీ అయితే, సో మా ఫ్రెండ్ వంశీ అయితే సో చికెన్ అయితే తెమ్మన్నాడు అనమాట, బట్ నేను ఆ రోజు తినలేదు, బట్ వాడి కోసం తెచ్చాను. బట్ కొత్తూరులో 1 ఆఫ్ ది వరస్ట్ రెస్టారెంట్ ఏదేనంటే ఇదే అని చెప్పచ్చు. అంత చెత్తగా ఉంది, 400 రూపాయలు అనవసరంగా వేస్ట్ అయిపోయి అంత చెత్తగా ఉంది. డోంట్ ట్రై దిస్. వెయిటింగ్ మాత్రం చాలాసేపు ఉంచాడు, ఏదో పెద్ద చేసేస్తాను అన్నాడు, చేశాడు కానీ చెత్త అయిపోయి. హాయ్ గైస్, ఈరోజు కొత్తూరు వెళ్ళి వస్తున్నాను, ఎందుకనంటే ఒక పార్సల్ వచ్చిందనమాట, ఫిష్ ప్యాకింగ్ కవర్స్ అయిపోయాయని చెప్పి కొత్తూరు వెళ్ళేసి వస్తున్నాను అనమాట. సో అదేవిధంగా మా ఫ్రెండ్ కేఎఫ్సీ చికెన్ తెమ్మంటే, సో కేఎఫ్సీ అక్కడ లేదు కానీ సో నార్మల్ చికెన్ అయితే తీసుకొచ్చి, అంటే ఏంటంటారు ఫ్రైడ్ చికెన్ అనమాట. సో ఇదండి, ఇదేదో కొత్త కంపెనీ, అదేదో పెట్టారులేండి, అంటే కేఎఫ్సీ కాదు, ఏదో నార్మల్ది.
అండ్ ఫిష్ ప్యాకింగ్ కవర్స్ అయిపోయి. సో దానికోసం నేను ఆర్డర్ పెట్టాను అనమాట కేరళ నుండి. సో అవి అయితే వచ్చాయి. సో ఫిష్ బిజినెస్ చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు కదా. చాలామంది అనేది ఏంటంటే కష్టపడ్డం నీకు చేత కాదు అందుకే ఇటువంటివన్నీ ఎంచుకుంటామని. సో దీంట్లో కూడా చాలా కష్టం ఉంటుంది ఫిష్ బిజినెస్లో, అంత ఈజీ పని కాదు. 24 గంటలు వర్క్ అయితే ఉంటుంది నాకు. చాలామంది అనుకోవచ్చు ఈ బిజినెస్లో ఏంటనంటే 24 గంటలు కస్టమర్తో మాట్లాడాలి, అండ్ అదేవిధంగా ఆర్డర్ తీసుకోవాలి, ఆర్డర్ తీసుకొని ప్యాకింగ్ చేసి కొరియర్ చేయాలి. కొరియర్ చేయాలంటే 13 కిలోమీటర్లు వెళ్ళి నేను ప్యాకింగ్ అనేది వేయాలి. ఏదైనా ప్యాకింగ్స్ వచ్చినా సరే నేనైతే తీసుకుని రావాలన్నమాట. ఈ మధ్య బ్లాగ్ చేయట్లేదు, సో షార్ట్తోనే కొత్తూరు వెళ్ళి వచ్చేసాను. సో ఈవినింగ్ ఫోర్కి వెళ్తే ఇప్పుడు దాకా అతను లేడు, ఎక్కడికి వెళ్ళాడంట. సో అందుకు అలా వెయిట్ చేసేసాను. వెయిట్ చేసి ఇప్పుడు 6 అవుతుంది, 6కి అయితే ఇప్పుడు వచ్చాను. ఇప్పుడైతే సీదంపేట అయితే బయలుదేరిపోతున్నాను. సో రోడ్ మీద ఉండి బ్లాగ్ చేస్తున్నాను కదా, సో అందరూ కొంచెం వింతగా చూస్తున్నారు. సో ఫైనల్లీ ప్యాకింగ్ అయితే తీసుకొని వెళ్ళి ప్యాకింగ్ అయితే దగ్గర 6 కేజీస్ కవర్స్ అనమాట. సో డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ఈ కవర్స్. ఈ కవర్స్తో మనం ప్యాకింగ్ చేయాలి. సో ప్యాకింగ్ కవర్స్ ఇవి మించుమించు ఒక 3 మంత్స్ వచ్చేస్తాయి మనకి. సిటీస్లో ఏమో కానీ పల్లెటూరులో మాత్రం చాలా దారుణంగా చూస్తారు. నేనే డ్రైవ్ చేసుకొని నేనే బ్లాగ్స్ అయితే షూట్ చేసుకోవాలి, అందుకే ఎక్కువ తీయలేకపోతున్నాను. అంటే నా పనులు నేను చేసుకుంటూ బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను, అందుకే తీయట్లేదు అనమాట. అండ్ బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతే చూసే. ఈరోజు 20, సో నెక్స్ట్ డే అనేది వంశీ బర్త్డే ఉందని చెప్పి మేమైతే షాప్స్ అయితే వెళ్ళామన్నమాట. అంటే బట్టల షాపులకి వెళ్ళాము, అండ్ పాల్గొండలో ఒక 5-6 షాపులకి అయితే తిరిగాము. తనకి జాగర్స్ ప్యాంట్ కావాలని చెప్తే సో బీభత్సంగా తిరిగేసాము. నేను షార్ట్తోనే వచ్చేసాను, అంటే పక్క ఊరే కదా, సో ఏముందిలే అని చెప్పి పెద్దగా కేర్ తీసుకోలేదు, మామూలుగా వెళ్ళాము. సో ఫైనల్లీ తనకైతే ప్యాంట్ దొరకలేదు కానీ ఒక 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. బిల్ వచ్చి ఒక 2000 వరకు అయ్యింది. నాకు కూడా పెద్దగా అనిపించలేదు, సో అంత వర్త్ అయితే అంత ఏమీ పెద్దగా కనిపించలేదు అనమాట. అంటే వైజాగ్లో చూస్తుంటాం రకరకాల వెరైటీస్, ఇక్కడ అన్ని కనిపించలేదు. సో ట్విల్స్కి అయితే వెళ్ళాము, ట్విల్స్ వన్ ఆఫ్ ది బ్రాండ్ కదా, సో ఇక్కడ కూడా ఏం లేవన్నమాట. సో అంత అనిపించలేదు, అంత ఇష్టంగా పెద్ద తీసుకోలేదు. ఏదో తీసుకోవాలంటే తీసుకోవాలన్నట్టయితే తనైతే తీసుకున్నాడు అనమాట. సో ఆ తర్వాత చెరుకు రసం తీసుకున్నాం. చెరుకు రసం మాత్రం చాలా బాగుంది, ఐస్ వేయకుండా చేయమన్నాము, బట్ సూపర్ అనమాట, న్యాచురల్గా సూపర్గా ఉంది. గ్లాస్ వచ్చి 40 రూపీస్ తీసుకున్నారు కానీ బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, అంత చాలా బాగుంది. ఈ టీషర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నా బట్ తీసుకోలేదు. సో ఆ తర్వాత ఇంటికి వచ్చి నైట్ అయితే దోశలు అయితే వేశానమాట. మీకు చెప్పినట్టే సాటర్డే టు సాటర్డే వ్లాగ్ అయితే పెడదాం అనుకున్నాను, అలానే పెట్టాను. బట్ ఇంత చిన్న వ్లాగ్ ఎందుకు షూట్ చేశానంటే అస్సలు కుదరట్లేదు. ఇంకా ఫర్దర్గా రోజు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.